నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోని బ్యాంకులన్నీ కిటకిటలాడాయి. కౌంటర్లు పెంచడంతో పాటు ఎక్స్చేంజ్ అమౌంట్ కూడా పెంచాలని ప్రజలు కోరుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సమీ అందిస్తారు. నల్లధనం, నకిలీ నోట్లను అరికట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు విషయాన్ని ప్రజలు స్వాగతిస్తూనే కష్టాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్నటి నుంచి చిల్లర కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు బ్యాంకు తెరవడం వల్ల ఈరోజు ఉదయం 8 గంటల నుంచి బ్యాంకుల ముందు జనమంతా కూడా బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూడొచ్చు, నల్గొండ పట్టణంలోని ఓ బ్యాంకు ముందు ఉదయం తెల్లవారుజాము 8 గంటల నుంచి జనాలంతా కూడా క్యూలు కట్టిన పరిస్థితి. తమ వద్ద ఉన్నటువంటి 500 నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ బ్యాంకుల వద్దకు బారులు తీరారు. మొత్తాన్ని నల్గొండ జిల్లాతో పాటు యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో కూడా అన్ని బ్యాంకుల వద్ద ప్రజలు బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 500 నోట్లను ఎక్స్చేంజ్ చేయించుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంకుల వద్దకు తరలి వస్తున్నారు. మొత్తానికి ఈ 3 జిల్లాలు కల్పించి 300 బ్యాంకులు ఉన్నాయి. 300 బ్యాంకులతో పాటు ఈ బ్యాంకుల వద్ద మొత్తం కూడా జనం బారులు తీరిన పరిస్థితి. బ్యాంకు సిబ్బంది కూడా 8 గంటల లోపే బ్యాంకులకు చేరుకోవడం జరిగింది. అలాగే ప్రజలకు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా సిబ్బంది బ్యాంకులకు సంబంధించిన సిబ్బంది కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఒక రోజులో 4000 రూపాయలు మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశాన్ని బ్యాంకులు కల్పించడం జరిగింది. అలాగే ఐడి కార్డు లేదా పాన్ కార్డుకు సంబంధించి ఏదో ఒక ఐడి కార్డు మాత్రం జిరాక్స్ తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి కూడా నిబంధనలు విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో బ్యాంకుల వద్ద జనం పెద్ద ఎత్తున బారులు తీరిన పరిస్థితి కనిపిస్తోంది. మనతో పాటు కొంతమంది స్థానిక లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు? హాఫ్ అన్ అవర్ దాటింది, అరగంట దాటింది. ఇంకా లైన్లోనే వెయిట్ చేస్తున్నాం, ఇప్పుడే స్టార్ట్ చేశారు. డబ్బులు ఎక్స్చేంజ్ చేయించుకోవడానికి ఇచ్చారా? డిపాజిట్ చేయడానికి వచ్చారు. ఇది పరిస్థితి డిపాజిట్ చేయించుకోవడానికి. ఉదయం నుంచి జనం ఇక్కడ బారులు తీరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా నల్గొండ జిల్లాలే కాకుండా యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో మొత్తం కూడా సుమారు 300 బ్యాంకులు ఏవైతున్నాయి, 300 బ్యాంకులు కూడా ఉన్నాయి. ఈ బ్యాంకుల వద్ద జనం అంతా కూడా బారులు తీరిన పరిస్థితి. అయితే ఇప్పటివరకు 2000 నోట్లు మాత్రం నల్గొండ జిల్లాకు చేరుకోలేదని చెప్పి కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి. అయితే కౌంటర్లు పెంచాల్సిన, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కౌంటర్లు పెంచాల్సిన అవసరం ఉందనే మాత్రం అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మనతో పాటు చెప్పండి, మీరు ఎప్పుడిచ్చారు, ఏం కోరుతున్నారు, ఎక్స్చేంజ్ వల్ల మీకు ఇబ్బందులు పడుతున్నారా? ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు సార్, ఎందుకంటే ఇంకా కొన్ని కౌంటర్స్ పెడితే బాగుంటుంది అనే ఆలోచన ఉన్నాయి. ఇబ్బంది అయితే ఏం లేదు, ఎందుకంటే ఎండ కూడా కొంచెం ఎక్కువ ఉంది. లేడీస్ ఉన్నారు, దీంట్లో ముసలోళ్ళు కూడా ఉన్నారు, యువకులు కూడా ఉన్నారు. ఇంకా కొన్ని కౌంటర్స్ పెట్టి దెబ్బదెబ్బ చేస్తే బాగున్నాయి. ఈ మరీ 4000 అంటే చాలా ఇబ్బంది కూడా పడేటోళ్ళు ఉన్నారు, ఎందుకంటే కొన్ని ఇంట్లో ఫంక్షన్స్ కూడా అవుతున్నాయి. 4000తో ఏం చేయగలుగుతాం సార్? కనీసం ఒక 15,000 or 10,000 ఇస్తే కొంచెం బెనిఫిట్ ఉంటుందేమో అని మా అభిప్రాయం. ఈ పరిస్థితి ఎక్స్చేంజ్ అమౌంట్ పెంచాలని, నెమ్మదిగా పెంచాలని కోరుకుంటున్నాను. ఈ పరిస్థితి మొత్తానికి అయితే ఎక్స్చేంజ్ అమౌంట్ని కూడా పెంచాలి, కౌంటర్లు కూడా పెంచాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాకుండా యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. డిసెంబర్ 30 వరకు కూడా ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం తొందరపడుతూ వస్తున్నట్టు ఇక్కడ బ్యాంకుల వద్దకు చేరుకుంటున్నారు. మొత్తానికైతే కౌంటర్లు పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే కరెన్సీ ఎక్స్చేంజ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ను కూడా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.